అరా మా మిస్సెస్ అడగింది ఫంక్షన్ కోసం అంటే అడగింది పాప నేను విమానం ఎక్కిచ్చేసా ఫోన్ అన్ని తిరిగించుడు అవతలకి లేనట్టుంది వేళ చూసుకోండి ఫస్ట్ ఒకసారి సార్ ఉంది తీసుకురండి బట్టలు అండి కమలలు కూడా కావాలి అలిగింది కోపం దాన్ని కుట్టడం ఏమన్నా ఎందుకు అలిగింది కోపం విపరీతం దానికి బాబు అది ఇప్పుడు వచ్చింది దాన్ని మనం ఎక్కడ అడ్డం కాలేదు అప్పుడు కూడా అవ్వదు ఎక్కడ నుంచి చూస్తున్నా ఫస్ట్ ఫోన్ చేసింది అప్పుడు అప్పుడు చెప్తారు కదా డబ్బా మీకు ఏమైంది అట్లా ఉంటాను వర్క్ వస్తుంది మీరందరూ మాస్క్ పెట్టుకోవాలి ఎందుకంటే దాని కంపల్సరీ వస్తుంది కాబట్టి మాస్క్ అదేమంటారు పడగ ఇట్లా ఎక్స్పాన్ చేస్తుండే అప్పుడు తర్వాత బంద్ చేసింది ఇంకేమో పోయి అక్కడిక్కడ తిరిగి అడత పడుకున్నాను చెప్పండి ఏరియాకి వచ్చినప్పుడు ఈ నుంచి అంత పొడవు ఉంది చూస్తే చూడాలని ఏమనిపిస్తుంది చాలా పొడవు ఉంది చాలా పొడవు ఉందని మనం కామన్ గా ఏదైనా సడన్ లో చూసినాం అనుకోండి మేము రీసెంట్ ఏం చేసినామంటే మా దగ్గర ఈ మధ్య కాలంలో పడినటువంటి కొండ చిల్లలు ఉన్నాయి కదా కొండ చిల్లలు చూస్తాం మనం రీసెంట్ ఫారెస్ట్ ఫారెస్ట్ ఆఫీస్ కి వెళ్ళి సారి తీసాను మరి ఉద్బత్తి అదే అంటున్నా ఉందా పోయినా విశ్వదయ బీడీ కాలేజ్ అమృతాక్షిత అమృతాక్షిత బీడీ కాలేజ్ గుడ్ ఈవినింగ్ అండి సారి గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు మనం అమృత అక్షిత బీఈడి కాలేజీలోకి ఒక పెద్ద నాగుపాము ఉందని సుధీర్ గారి సమాచారం మేరకు మనం ఇక్కడికి రావడం జరిగింది సో దాన్ని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది రియల్గా చాలా పెద్ద పాము మ్యాక్సిమం దీని వయసు కూడా 12 to 13 ఇయర్స్ మధ్యలో ఉండొచ్చు మీరు కూడా చూస్తున్నారు కదా దీని పేరు వచ్చేసి స్పెటికల్ కోబ్రా అంటారు ఇది ఎక్కువ శాతం
ఆసియా ఖండంలో ఉన్నటువంటి పాకిస్తాన్లో ఎక్కువ కనబడుతుంది పాము. సో ఇండియాలో కూడా చాలా అరుదుగా కనబడుతుంటాయి. ఇది ఇట్లా దీని మీద సన్లైట్ ఎక్కువ పడితే ఇట్లా చాలా రెడ్ కలర్లోకి పింక్ కలర్లోకి మారిపోతుంది. సో రియలీ వెరీ గుడ్ స్నేక్. ఈ పెద్ద పామును కూడా మనం సురక్షితంగా పట్టడం జరుగుతుంది సాగర్ స్నేక్ సొసైటీ వారి ద్వారా. ఇలాంటి విషపూరితమైన పాముల పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాములు కనబడ్డప్పుడు మీరందరూ కూడా వాటికి దూరంగా జరగండి, ఎప్పుడు కూడా దగ్గరికి వెళ్ళొద్దండి. ఇంకోటి ముఖ్యంగా వ్యవసాయ పొలంలో పనిచేసేటువంటి రైతులు, మీరు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళేటప్పుడు చేతిలో ఒక కర్ర పెట్టుకొని కర్ర పైన రెండు గజ్జలు పెట్టుకొని సౌండ్ చేసుకొని వెళ్తున్నట్లయితే ఇలాంటి విషపూరితమైనటువంటి సర్పాల నుంచి మీరు మిమ్మల్ని కాపాడుకోగలరు. కాబట్టి ఈ విషపూరితమైన పామును మేము ఇప్పుడు బంధించి వాటి నివసించేటువంటి ప్రాంతాలు అంటే నల్లమల్ల ఫారెస్ట్లో కానివ్వండి లేదంటే డీ ఫారెస్ట్లో ఫారెస్ట్ అధికారులు ఐడెంటిఫై చేసి చూపించినటువంటి ప్లేసెస్లో దీన్ని వదిలేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ పామును కూడా మనం సురక్షితంగా బంధించి తీసుకెళ్లడం జరుగుతుంది. గుడ్, చాలా బ్యూటిఫుల్ స్నేక్ చూస్తున్నారు కదా, ఈ విధంగా బుస కొడుతుందో. చాలా పెద్ద పాము అండి, రియల్గా కూడా మేము ఎక్స్పెక్ట్ చేసినాం 12 నుంచి 13 సంవత్సరాలు అనుకున్నాం, కానీ ఏ అంతకంటే పైబడే ఉన్నట్టుంది ఈ పాము చూడండి. చూస్తున్నారు కదండి, హలో మనసులో మధ్యలోకి వస్తే పాపం ప్రాణాలు పోతుంటాయి. ఇంకా కొంచెం అది అది ఇంకా అలా మా మిస్సెస్ అడగింది ఫంక్షన్ కోసం అంటే అడగింది పాప, నేను విమానానికి ఇచ్చేసా ఫోన్. నాకు మన పెద్దది ఉంది చిన్న ఉంది సంపద్ర సంపద్ర అని చెప్తున్నాం, అవి తప్పించుకోకపోయినా ఇంకా మేము సులుముట తిరుగుతున్నా అని కలవడ్డాది. మేడం చిన్న ఫోన్ చెప్పుకో అని చెప్పిన చిన్న ఫోన్.